Greater Pracharam Repetito, Mugi Nundamto, TDP, BJP Kutumi Pracharani Mumran Chesunde. Dinto Patu, Amberpet, Kachiguda Division Lo, Kishan Reddy Matladutunnaru, Ippudu Live Chuddam. ఆమె నిజామాబాద్ ఎంపీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు, సిరిసిల్ల ఎమ్మెల్యే సర్టిఫికెట్ అవసరం లేదు. నేనేమో మన ఆయన అడ్డం పెట్టుకుని రాజకీయాలు రాలా, నేను మా పార్టీని అడ్డం పెట్టుకుని వచ్చాను తప్ప. మన ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, మన ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి నేను బీజేపీలో చేరలేదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దత్తాత్రేయ గారి నాయకత్వంలో పార్టీలో చేరి ఆ రోజు నుంచి ఈ రోజు నువ్వు పనిచేస్తా ఉన్నాను. కాబట్టి మొన్న 18 రోజుల క్రితము మీ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ పోటీ చేశాను. డిపాజిట్ పోయింది, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? టిఆర్ఎస్ పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట నుంచి డిపాజిట్ రాలేదు. వాళ్ళు అడుగుతున్నారు కిషన్ రెడ్డి ఏం చేశారు. కిషన్ రెడ్డి ఏం చేయకపోతే అంబర్పేట ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కిషన్ రెడ్డి ఏం చేయకపోతే 3 సార్లు గెలిపించారు. మొన్న 64,000 మెజారిటీతోటి అంబర్పేట ప్రజలను గెలిపించారంటే నేనేం చేశానో వాళ్ళకి తెలుసు. ఈరోజు కమ్యూనిటీ హాల్స్ రత్నగర్ లో కానీ, సత్యనగర్ లో కానీ, బాల్పపాడలో కానీ, కురుమబస్తి కానీ, ఇందిరానగర్ కానీ, కాజాగడిపి కానీ, ఈ యొక్క కాచిగూడ డివిజన్ చెప్తున్నాను, అనేకమైనటువంటి కమ్యూనిటీలు నిర్మాణం చేయడం జరిగింది. పార్కులు బరకత్పుర చమన్ కానీ, అంజయ్ పార్క్ కానీ, విక్రమనగర్ పార్క్ కానీ, బసంత్ కాలి కానీ, కుమార్ టాకీస్ కానీ, మేల్కోట పార్క్ కానీ నేను నిర్మాణం చేసినటువంటి పార్కులు. అదేవిధంగా స్కూల్స్ కాచిగూడ హైస్కూల్ చాలా పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. అక్కడ మోతి మార్కెట్ లో కూడా కొత్త స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ కొత్త భవనం కట్టడం జరిగింది. అమ్మాయిలకు హాస్టల్ పెట్టడం జరిగింది. సబ్స్టేషన్స్ సుమారు 200 కోట్లతో సబ్స్టేషన్స్, వైఎంసీ దగ్గర 33 కేవీ సబ్స్టేషన్, వైఎంసీ దగ్గర 133 సబ్స్టేషన్, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఆధునీకరించాము, బెల్టర్ దగ్గర వైరాలజీ ల్యాబ్ పెట్టాము, అదేవిధంగా దత్తాత్రేయ నిధులతో మరి లైబ్రరీ కూడా, కృష్ణానగర్ లైబ్రరీ కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని మనం చేస్తాం. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఈరోజు వాళ్ళు అంటారు ఏం చేశారని. మీకు అందరికి తెలుసు, ఏ ఇంటి దగ్గర పొల్యూషన్ వచ్చినా, ఏ ఇంటి దగ్గర నీళ్లు రాకపోయినా, ఏ బస్సులో డ్రైనేజ్ ఫ్లో అయినా, ఏ బస్సులో రోడ్డు లేకపోయినా, మరి పింఛన్ల కోసం కానీ, వితంతువుల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, మరి వృద్ధాప్య పింఛన్ కానీ అన్ని కూడా మరి మేం చేయకపోతే మీరు కాగితం వచ్చేప్పుడైనా బస్తీలో కనిపించిందా? కేసీఆర్ ఎప్పుడైనా వచ్చి మన బస్తీలో తిరిగాడా? మరి సిమెంట్ రోడ్లు నేనేయకపోతే కేసీఆర్ వచ్చి వేశారా? డ్రైనేజ్ పైపులు నేనేయకపోతే వాళ్ళు ఏమైనా వేశారా? రేషన్ కార్డు లోరిపేశారు, ఇంటింటికి తిరిగి అందరికీ రేషన్ కార్డు కావాలని రేషన్ కార్డు ఇప్పించింది నేను. అదేవిధంగా ఆధార్ కార్డులు ఇప్పించింది నేను, ఓటర్ కార్డులు ఇప్పించింది నేను, వీధి లైట్లు వేసింది నేను, పార్కులు వేసింది నేను, కమ్యూనిటీలు వేసింది నేను, మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ పెట్టింది నేను, అనేకమైనటువంటి వందలాది మెడికల్ క్యాంపులు పెట్టింది నేను, అదేవిధంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించింది నేను. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గాలి మాటలు నాకు రావు. వాళ్ళలాగా బూటకు మాటలు నేను మాట్లాడను, వాళ్ళలాగా ఒట్టి మాటలు మాట్లాడను. ఇది మీది పాటల ప్రభుత్వం కానీ మా పార్టీ మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం, మీది మాటల ప్రభుత్వం. మీది రోడ్ల మీద బస్తీలో ఈరోజు మట్టి కుప్పలు ఉన్నాయి. మీరు 18 నెలలు అయింది హైదరాబాద్ నగరంలో ఎక్కడ వెళ్ళినా కూడా చెత్త కుప్పలు మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. 18 నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైదరాబాద్ నగరానికి దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నీళ్ళు వచ్చి ఈరోజు నీళ్ళు రాపుతున్నాం. ఆ కృష్ణా నీళ్ళు లేకపోతే, వాజ్పేయి గారు పైసలు లేకపోతే, దత్తాత్రేయ గారు పైసలు లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ నాగార్జున సాగర్ నుంచి కూడా పైప్ లైన్ లేకపోతే మనం ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండేవాళ్ళం కాదు. హైదరాబాద్ విడిచిపోవాలి. మనకు వచ్చేటువంటి గన్నిపేట కానీ, ఇమేస్తారు కానీ ఒక చుక్క లేదు, మంజీరా అన్ని ఒక చుక్క లేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఆ రోజు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు, దత్తాత్రేయ గారు ఇచ్చినటువంటి నీళ్లు ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా మేము ఇస్తున్నాం. ఆ నీళ్ళే రాకపోతే, ఆ రోజు వాజ్పేయి గారు 1000 కొట్టుకోకపోతే హైదరాబాద్ ప్రజలందరూ మనము మరి రైల్వేల ద్వారా నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి. ట్యాంకర్లు దిక్కుండేది ఇతర జిల్లాల నుంచి. కానీ ఈరోజు ఈ విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొదుపు సంఘాలు ఎవరు పెట్టారు? కేసీఆర్ ఎప్పుడైనా ఉన్నావా నువ్వు? పొదుపు సంఘాలు పెట్టింది వాజ్పేయి గారు, పొదుపు సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పొదుపు సంఘాలు మేము పెట్టకపోతే ఏ మహిళలు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు కాదు. ఈరోజు మహిళలు ఆత్మధైర్యంతో, చైతన్యంతో, ఈరోజు మహిళా సాధికారంతో బయట వస్తున్నారంటే ఆ పొదుపు సంఘాలు పెట్టింది మేము. ఈరోజు వంట గ్యాస్ ఎక్కడుండేది?
ధనవంతులకి జూబ్లీస్ బంజారాస్తున్నటువంటి వాళ్ళ కానీ ధనవంతులకు కానీ వంట గ్యాస్ ఉండేది. కానీ ఈరోజు వంట గ్యాస్ పేదవాడికి కూడా దొరికిందంటే ఆ ఘనత వాజ్పేయి గారికి చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఈ రకంగా మరి కేసీఆర్ అడుగుతాడు, మీరు ఈ 18 నెలల్లో ఏం చేశారని అడుగుతాను. మీరు 2 బెడ్రూమ్ అన్నారు, 2 బెడ్రూమ్ సంబంధించి దత్తాత్రేయ గారు మేము ఈ హైదరాబాద్ నగరానికి 29,000 ఇండ్లు నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చారు కట్టుబడ్డాను. ఈ 29 ఇండ్లు కాదు, 100,000 ఇండ్లు కట్టినా మా వాటా ప్రతి ఇంటికి 2,30,000 చొప్పున ప్రతి ఇంటికి డబ్బు తెచ్చే బాధ్యత మాది. హైదరాబాద్ నగరంలో ఎన్ని కట్టాలో కట్టాల్సిన కోరుతాను. ఎందుకంటే మా హైదరాబాద్ నగరంలో మా అమర్పేటలో పేదలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, బడుగు బయట వాళ్ళు ఉన్నారు, కిరాయి ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు 30,000 ఇండ్లు ఇచ్చాం, 30,000 ఇండ్లు కాదు 100,000 ఇండ్లు కూడా హైదరాబాద్కు తోస్తాము. మీరు ఇండ్లు కట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కట్టాల్సిన కోరుతాను. ఒక విషయం కూడా చెప్తున్నాను, ఇండ్లు కట్టకపోతే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. వెంటాడుతాము, ఖచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు వచ్చేంత వరకు కూడా ఈ కేసీఆర్ ను వదిలే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా మనం వస్తున్నాము. మేము జైల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ 2 బెడ్రూమ్ ఇల్లు కావాల్సిందే, ఇవ్వాల్సిందే, మీరు ప్రజలకు హామీ నిలబెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నా బాధ్యత అందరికీ ఇల్లు వచ్చే విధంగా కేసీఆర్ ను 3 చెల్ల నీరు తప్పి 30 తిప్పలు పెట్టైనా సరే ఇల్లు తీసుకొచ్చి మీకు ఇస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎంఐఎం పార్టీ పచ్చి మంత్రుమాల పార్టీ రౌడీజం చేస్తుంది, గూర్ణాయిజం చేస్తుంది, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది. ఉగ్రవాదులు పోలీసు ఎంతో ఉంటారో చనిపోతే పోలీసులు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఉగ్రవాదులు అంతక్రియల్లో పాల్గొంటది, ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉగ్రవాదులకు శిక్ష విధిస్తే ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడేటువంటి పచ్చి మతోన్మాద పార్టీ ఎంఐఎం పార్టీ. ఆ పార్టీతో ఈరోజు కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. ఏమన్నది ఈ యొక్క టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీ మన రాష్ట్రానికి పోలీస్ అధిగతన ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నది, ఓ డీజీపీ నువ్వు యూనిఫామ్ దించినా నీ సంగతి చూస్తాంటే అటువంటి రౌడీల పార్టీ ఈ యొక్క ఎంఐఎం పార్టీ. ఈ పార్టీ ఓల్డ్ సిటీలో కార్పొరేటర్స్ రాలే, ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, మేయర్ రాలే, కానీ ఏ రకంగా అభివృద్ధి జరగలేదు. ఆ రకమైనటువంటి పచ్చి మతోన్మాద పార్టీతో ఈరోజు టిఆర్ఎస్ ముత్తు పెట్టుకున్నది. ఏమంటున్నది, అది మా మిత్రపక్షం, వాళ్ళతో మేము స్నేహాస్తమిస్తున్నాము. నేను అడుగుతున్నాను.